కాంగ్రెస్ లీడర్ కార్తి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పరువు తీశాడు. అంతేకాదు రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యేంత సీన్ లేదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తి మాట్లాడుతూ మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు రాహుల్ గాంధీ కన్నా ప్రధాని నరేంద్ర మోదీకే ప్రజాదరణ ఎక్కువగా ఉందని చెప్పారు. కార్తి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంతేకాదు గెలిచిన చోట సంబరాలు చేసుకుని ఓడిన చోట ఈవీఎంలతో మోసం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే వ్యాఖ్యలపై స్పందిస్తూ తనకు ఈవీఎంలపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. అయితే కార్తి వ్యాఖ్యలపై పార్టీలో తీవ్ర కలకలం రేపింది. దీంతో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం నాయకుడు ఎమ్మెల్యే కేఆర్ రామస్వామి కార్తి చిదంబరానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీపై అగ్రనేతలపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే రామస్వామికి షోకాజ్ నోటీసులు జారీ చేసే అర్హత లేదని, ఏదైనా ఉంటే ఏఐసీసీ చూసుకుంటుందంటూ షోకాజ్ నోటీసులు ఆ పార్టీ నేతలు తేలిగ్గా తీసుకుంటున్నారు. పూరా లోకల్ మీకోసం మా ఛానల్, మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్, పూరా లోకల్.